నమస్కారం. మహావిద్య డాట్ మాత్ర ఛానల్ కు స్వాగతం. ఇతపూర్వం మేము ఉచ్చిష్ట గణపతి మంత్రము జపము సాధన గురించి అప్లోడ్ చేసిందాం వీడియో. ఆ మంత్ర జపం చేయలేని వారు అనగా గురువు దొరక్కు వీళ్ళకు వీలు పడకు ఆ మంత్ర ఉపదేశం తీసుకోలేని వాడు చేసుకోలేని వాడు ఇప్పుడు ఇవ్వబోతున్న ఉచ్చిష్ట గణేష కవచం పారాయణం వల్ల ఆ మంత్ర జప ఫలితాన్ని మొత్తం పొందవచ్చు. ఈ ఉచ్చిష్ట గణేష కవచం రుద్రయామనంలో ఉమామహేశ్వర సంవాదంలో చెప్పబడి ఉన్నది. ఈ కవచ పారాయణ మూడు కాలాల్లో అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూట్ల పారాయణ చేయడం వల్ల మంత్ర జపం చేసినంత ఫలితం వస్తుంది. అట్లు వీలు కాకుండా కనీసం ఏదో ఒక పూట మూడు సార్లు పారాయణ చేసిన ఆ ఫలితం వస్తుంది. ఇది ఈ కవచం మొత్తం మనకి 60 శ్లోకాల్లో ఉంటుంది, కానీ అత్యంత ఫలప్రదమైనది. దీంట్లో ఉన్న విశేషం ఏమంటే, ఏదైనా కవచాలు కానీ ఏదైనా జపం చేయాలంటే ప్రతి రోజు శుచిగా ఉండి చేయవలెను. ఎప్పుడన్నా శుచిగా లేకపోతే భస్మ స్నానము ఏదో ఒక స్నానం చేసి మాత్రమే జపించవలెను. ఉచ్చిష్ట గణేష కవచానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం స్నానం చేయకూడదని నియమం కాదు, స్నానం చేయటానికి వీలు లేనప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, అనివార్య పరిస్థితుల్లో స్నానం చేయకుండా ఉంటాం, అనగా రోగాలు వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు, ఇలాంటి ప్రమాదవశాత్తు మనకి ఏదైనా ఇబ్బందులు లేనప్పుడు స్నానం చేయలేని పరిస్థితి అనేది వస్తుంది, అప్పుడు కూడా ఈ పారాయణ చేసుకోవచ్చు. ఆ విషయం శివుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు, ఈ కవచంలోనే చెప్పి ఉన్నాడు. కావున సాధకులు ఎల్లరూ ఈ కవచాన్ని ప్రతినిత్యము మూడు సార్లు పారాయణ చేసి ఉచ్చిష్ట గణపతి అనుగ్రహానికి పాత్రలు ఎదురుగాక. ఇక కవచంలోకి వెళ్దాం. అథ శ్రీ ఉచ్చిష్ట గణేష కవచ ప్రారంభ. దేవ్యువాచ దేవదేవ జగన్నాథ సృష్టిస్థితి లయాత్మక వినా ధ్యానం వినా మంత్రం వినా హోమం వినా జపం ఏన స్మరణ మాత్రేన లభ్యతే చాశు నిశ్చింతితం తదేవ శ్రోతుమిచ్ఛామి కథయస్వ జగత్ప్రభో ఈశ్వర ఉవాచ శృణుదేవి ప్రవక్ష్యామి గుహ్యాద్ గుహ్యతరం మహదు ఉచ్చిష్ట గణనాథస్య కవచం సర్వతీర్థితం అల్పాయాసైర్వినా కష్టై జపమాత్రేణ సిద్ధితం ఏకాంతే నిర్జనే అరణ్యే గహ్వరే చ రణాంగణే సింధుతీరే చ గంగాయాః కూలే వృక్ష తలే జలే సర్వదేవాలయే తీర్థే లబ్ధ్వా సమ్యక్ జపం చరేత్ స్నాన శౌచాదికం నాస్తి నాస్తి నిర్బంధనం ప్రియే దారిద్ర్యాంతకరం శీఘ్రం సర్వతత్వం జనప్రియే సహస్రశపథం కృత్వా యది స్నేహోస్తి మాం ప్రతి నిందకాయ కుశిష్యాయ ఖలాయ కుటిలాయ చ దుష్టాయ పరిశిష్యాయ ఘాతకాయ శఠాయ చ వంచకాయ వరజ్ఞాయ బ్రాహ్మణీ గమనాయ చ అశక్తాయ చ క్రూరాయ గురుద్రోహరతాయ చ న దాతవ్యం న దాతవ్యం న దాతవ్యం కదాచన గురుభక్తాయ దాతవ్యం సచ్ఛిష్యాయ విశేషత తేషాం సిద్ధ్యంతి శీఘ్రేణ హి అన్యథా నచ సిద్ధ్యతి గురు సంతుష్టి మాత్రేణ కలౌ ప్రత్యక్ష సిద్ధిరం దేహోచ్ఛిష్టై ప్రజప్తవ్యం తథోచ్ఛిష్టైర్ మహామును ఆకాశే చ ఫలం ప్రాప్తం నాన్యథా వచనం మమ ఏషా రాజవతి విద్య
వినాపుణ్యం నా లభ్యతే అథ వక్ష్యామి దేవేశి కవచం మంత్రపూర్వకం ఏన విజ్ఞాత మాత్రేణ రాజభోగ ఫలప్రదం ఋషిర్మే గణకపాతు శిరసి చ నిరంతరం త్రాహిమాన్ దేవి గాయత్రీ ఛంద ఋషి తదాముఖే హృదయే పాతు మాం నిత్యం ఉచ్ఛిష్ట గణదేవత గుహ్యే రక్షతు తద్బీజం స్వాహాశక్తిశ్చ పాదయో కామకీలక సర్వాంగే వినియోగశ్చ సర్వదా పార్శ్వద్వయే సదా పాతు స్వశక్తిం గణనాయక శిఖాయాం పాతు తద్బీజం భ్రూమధ్యే తారబీజకం హస్తి వక్త్రశ్చ శిరసి లంబోదరో లలాటకే ఉచ్ఛిష్టో నేత్రయోః పాతు కర్ణౌ పాతు మహాత్మనే పాశాంకుశ మహాబీజం నాసికాయాంచ రక్షతు భూతీశ్వర పరఃపాతు ఆస్యం జిహ్వాం స్వయం వపుః తద్బీజం పాతుమాన్ నిత్యం గ్రీవాయాం కంఠదేశకే గంబీజం చ తథా రక్షే తథా త్వగ్రే చ పుష్ఠకే సర్వకామశ్చ హృత్పాతు పాతుమాన్ చ కరద్వయి ఉచ్ఛిష్టాయ చ హృదయే వన్నిబీజం తథోదరి మాయాబీజం తథాకట్యాం ద్వావూరు సిద్ధిదాయక జంఘాయాం గణనాథశ్చ పాదౌ పాతు వినాయక శిరసః పాదపర్యంతం ఉచ్ఛిష్టగణనాయక ఆపాదమస్తకాంతం చ ఉమాపుత్రశ్చ పాతు మాం దిశోష్టౌ చ తథాకేశే పాతాలే విదిశాష్టకే అహర్నిశం చ మాం పాతు మదచంచల లోచన జలే అనలే చ సంగ్రామే దుష్టకారాగృహే వనే రాజద్వారే ఘోరపథే పాతు మాం గణనాయక ఇదంతు కవచం గుహ్యం మమ వక్త్రాద్వినిర్గతం త్రైలోక్యే సతతం పాతు ద్విభుజశ్చ చతుర్భుజః వాక్యభ్యంతరం పాతు సిద్ధిబుద్ధిర్వినాయకః సర్వసిద్ధిప్రదం దేవి కవచం వృద్ధిసిద్ధిదం ఏకాంతే ప్రజపయన్మంత్రం కవచం యుక్తిసంయుతం ఇదం రహస్యం కవచం ఉచ్ఛిష్టగణనాయకం సర్వవర్మసు దేవేశి ఇదం కవచ నాయకం ఏతత్ కవచ మాహాత్మ్యం వర్ణితుం నైవ శక్యతే ధర్మార్థ కామమోక్షం చ నానాఫల ప్రదం నృణాం శివపుత్రః సదా పాతు మాం సురార్చితః గజాననః సదా పాతు గణరాజశ్చ పాతు మాం సదాశక్తిరతః పాతు మాం కామవిహ్వలః సర్వాభరణ భూషాఢయః పాతు మాం సింధూరార్చితః పంచమోదకరః పాతు మాం పార్వతీసుతః పాశాంకుశధరః పాతు మాం చ ధనేశ్వరః గదాధరః సదా పాతు మాం కామమోహితః నగ్న నారీరతః పాతు మాం చ గణేశ్వరః అక్షయం వరదః పాతు శక్తియుక్తిః సదావతు భారచంద్రః సదా పాతు నానారత్న విభూషితః ఉచ్ఛిష్ట గణనాథశ్చ మదాఘూర్ణిత లోచన నారీయోని రసాస్వాదః పాతు మాం గజకర్ణకః ప్రసన్న వదనః పాతు మాం భగవల్లభః జటాధరః సదా పాతు మాం చ కిరీటికః పద్మాసనాస్థితః పాతు రక్తవర్ణశ్చ పాతు మాం నగ్న సామ మదోన్మత్తః పాతు మాం గణదైవతః వామాంగే సుందరీయుక్తః పాతు మాం మన్మథ ప్రభు క్షేత్రభః పిశితం పాతు మాం శృతి పాఠకః భూషణాఢ్యత్తు మాం పాతు నానాభోగ సమన్వితః స్మితాననః సదా పాతు శ్రీగణేశ కులాన్వితః శ్రీరక్త చందనమయః సులక్షణ గణేశ్వరః శ్వేతార్క గణనాథశ్చ హరిద్రా గణనాయకః పారభద్ర గణేశశ్చ పాతు సప్త గణేశ్వరః ప్రవాళక గణాధ్యక్షో గజదంతో గణేశ్వరః హరబీజ గణేశశ్చ భద్రాక్ష గణనాయకః దివ్యౌషధి సముద్భూతో గణేశాశ్చింతితప్రదః లవణస్య గణాధ్యక్షో మృత్తికా గణనాయకః తండులాక్ష గణాధ్యక్షో గోమయశ్చ గణేశ్వరః ఫటికాక్ష గణాధ్యక్షో రుద్రాక్ష గణదైవతః నవరత్న గణేశశ్చ ఆదిదేవో గణేశ్వరః పంచాననశ్చతుర్వక్త్రః షడానన గణేశ్వరః మయూరవాహనః పాతు మాం మూషికాసనః
పాతుమాం దేవదేవేశ పాతుమాం ఋషి పూజిత పాతుమాం సర్వదా దేవో దేవదానవ పూజిత త్రైలోక్య పూజితో దేవ పాతుమాం చ విభుః ప్రభుః రంగస్థం చ సదా పాతు సాగరస్థం సదావతు భూమిస్థం చ సదా పాతు పాతలస్థం చ పాతుమాం అంతరిక్షే సదా పాతు ఆకాశస్థం సదావతు చతుష్పథే సదా పాతు త్రిపథస్థం చ పాతుమాం బిల్వస్థం చ వనస్థం చ పాతుమాం తర్వతస్థం రాజద్వార స్థితం పాతు పాతుమాం శీఘ్ర సిద్ధిదః భవానీ పూజిత పాతు బ్రహ్మ విష్ణు శివార్చిత ఇదంతు కవచం దేవి పఠనాత్ సర్వసిద్ధిదం ఉచ్చిష్ట గణనాథస్య సమంత్రం కవచం పరం స్మరణాత్ భూపతిత్వం చ లభతే సాంగతాం ధ్రువం వాచః సిద్ధికరం శీఘ్రం పరసైన్య విదారణం ప్రాతర్ మధ్యాహ్న సాయాహ్నే దివారాత్రు పఠేన్నర చతుర్థ్యాం దివసే రాత్రు పూజనే మానదాయకం సర్వ సౌభాగ్యదం శీఘ్రం దారిద్ర్యార్ణవ ఘాతకం సుదార సుప్రజాసౌఖ్యం సర్వసిద్ధికరం ఋణాం జలే అథవా అనలే అరణ్యే సింధుతీరే సరిత్తటే శ్మశానే దూరదేశే చ రణే పర్వతగహ్వరే రాజద్వారే భయే ఘోరే నిర్భయో జాయతే ధ్రువం సాగరే చ మహాశీతే దుర్భిక్షే దుష్టసంకటే భూతప్రేత పిశాచాది యక్ష రాక్షసజే భయే రాక్షసీ యక్షిణీ క్రూరా శాకిని ఢాకిని గణాః రాజమృత్యుహరం దేవి కవచం కామధేనువత్ అనంత ఫలదం దేవి సతి మోక్షం చ పార్వతి కవచేన వినా మంత్రం యోజపేత్ గణనాయకం ఇహ జన్మాని పాపిష్ఠో జన్మాంతే మూషికో భవేత్ ఇది పరమరహస్యం దేవదేవార్చనం చ కవచ పరమదివ్యం పార్వతీ పుతరూపం పఠతి పరమభోగ ఐశ్వర్య మోక్షప్రదం చ లభతి సకల సౌఖ్యం శక్తిపుత్ర ప్రసాదాత్ ఇది శ్రీ రుద్రయామతంత్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీమదుచ్చిష్ట గణేశ కవచం సంపూర్ణం. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.